రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పటివరకు వేణుగోపాల్ గారు అంటున్నారు కదా, అవినాష్ రెడ్డి గారు చెప్పే కోణంలో ఎందుకు విచారణ జరపట్లేదు, కేవలం ఒక వర్షంలోనే సిబిఐ విచారిస్తోంది, ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారిని భాస్కర్ రెడ్డి గారిని టార్గెట్ చేసే రకంగా, అందున దస్తగిరి లాంటి వాళ్ళ మాటల్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారు అని అనేది అంటున్నారు. సరే, ఎలా విచారించాలి ఏంటి అని అనేది న్యాయస్థానాలు చెప్పినా దర్యాప్తు సంస్థల విచారణలో జోక్యం చేసుకోవద్దు అనేది ఈరోజు అత్యున్నత న్యాయస్థానం ఈరోజు ఇచ్చిన ఆదేశాలు. ఏంటి ఈరోజు ఇచ్చిన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వెనక నేపథ్యం ఏమై ఉంటుంది? రెండు విషయాల మా దీంట్లో ఉన్నది. సరే, రాజకీయంగా మేము చేసామా, అక్రమంగా ఇరికిచ్చారా, మాకు సంబంధం లేదా, ఈ అవతలు అన్ని అవతలు పెడితే రెండు విషయాలు వాళ్ళు సుప్రీంకోర్టు సిబిఐకి ఒక విషయం చెప్పదలిసింది, న్యాయస్థానాలకు కూడా ఒక విషయం చెప్పదలుచుకుంది. తెలంగాణ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఇంటరిమ్ బెయిల్ అనేటువంటి తన పరిధిని దాటి ఇచ్చింది. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏదైనా ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు దాంట్లో జోక్యం చేసుకుంటాం, ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయాలని అంటాం, ప్రశ్నపత్రాలు ఇవ్వండి, జవాబులు రాసివ్వండి అని చెప్పి చెప్పటం అనేటువంటిది, ఇది క్రిమినల్ జూరిస్ప్రూడెన్స్కి తెలియని విషయం. కొత్తగా క్రిమినల్ జూరిస్ప్రూడెన్స్ రాయాల్సి వస్తుంది, ఇది కనుక నువ్వు కనుక ఒప్పుకుంటే అనేటువంటిది ఒక పని చెప్పారు. ఇటువంటి తీర్పులను మేము అనుమతించం, ఇది ఇటువంటివి రాకూడదు అనేటువంటిది ఒకటి. అది న్యాయస్థానాలకు సంబంధించి. సిబిఐకి సంబంధించి ఏమిటన్నట్లయితే, సిబిఐ సంవత్సరాల క్రితం దీంట్లో ఛార్జ్షీట్ పెట్టింది నలుగురు ముద్దాయిలతోటి. ఆ నలుగురు ముద్దాయిలతో ఛార్జ్షీట్ పెట్టినప్పుడే అవినాష్ రెడ్డి గారు, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు, మరి ఇతరుల మీద కూడా కొన్ని అభియోగాలు ఆ ఛార్జ్షీట్లోనే వాళ్ళు రాశారు. రాసి వీళ్ళు సంవత్సరంన్నర నుంచి దాన్ని అట్టబెట్టి కూర్చున్నారు. ఎందుకు వీళ్ళు కదలలేదంటే, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు న్యాయవాదులు ఏంటంటే, మమ్మల్ని రేపటి వరకు అరెస్ట్ చేయకుండా ఎట్లాగో వాటి వరకు ఇచ్చారు కదా, రేపు తెలంగాణ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఉన్నది, రేపు కూడా అరెస్ట్ చేయకుండా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నిజంగా సిబిఐ మిమ్మల్ని అరెస్ట్ చేస్తుందా, అరెస్ట్ చేసేటప్పటికైతే ఇప్పటికాలం ఎందుకు ఏం చేసింది, ఇంతకాలం ఎందుకు చేయలేదు, ఇక నిజంగా చేస్తుందా అనేటువంటి కూడా అడగటం జరిగింది. ఇవన్నీ ఏంటంటే మనకు చూస్తానికి సంవత్సరాల క్రితమే వీళ్ళు మెటీరియల్ కలెక్ట్ చేస్తే ఎందుకు కూర్చున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, సామాన్య మానవులు అయితే అరెస్ట్ చేయకుండా ఉంటారా. వాళ్ళు ఏం చెప్పారంటే, సరే దస్తగిరి అతను కన్ఫెషన్ ఇవ్వటం, అప్రూవర్గా మారిపోవటం, ఆ దస్తగిరి మాట మీదే మమ్మల్ని చేస్తారా అనేది దానికి సంబంధించినటువంటి, ఇప్పుడు వీళ్ళు చెప్పి సిబిఐలు చెప్పేది, మేము సైంటిఫిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని మేము కలెక్ట్ చేసాం, వీళ్ళు ఆ టైంలో వీళ్ళు అక్కడే ఉన్నారు అనేటువంటిది నిర్ధారణ అయిందని మనకన్నీ చెప్తూ ఉన్నారు. ఇక మొత్తం ఛార్జ్షీట్ పూర్తిగా పెడితే కానీ వీళ్ళ మీద అభియోగాలు ఏమిటి, దానికి ఎట్లా క్రైమ్కి వీళ్ళని ఎలా కనెక్ట్ చేశారు అనేటువంటి విషయం మనకి మరింత విపులంగా తెలుస్తుంది. అదొక భాగం. ఒకటి నేను చెప్పేది ఏమిటన్నట్లయితే, నిజంగా మనం ఎన్ని అనుకున్నా, ఒకటి మొట్టమొదటిగా వీళ్ళంతా వెళ్ళారు, వెళ్ళి హత్యని హత్య కాదు ఇది గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎవరిని రక్షించడానికి చెప్పారు వీళ్ళు. కొని ఆ రోజున సునీత గారు, సునీత భర్తో, లేకపోతే వివేకానంద రెడ్డి గారు రెండో భార్యను వాళ్లే చంపేసి ఉంటే వాళ్ళని రక్షించడానికి వీళ్ళు చెప్పారా? చెప్తే ఇంతకాలం మేము వాళ్ళని రక్షించడానికి కోసం ఈ పనులను చేసామని ఇప్పటికి బయటకు చెప్తున్నారు, వీళ్ళు చెప్పట్లేదు కదా. కాబట్టి కొన్ని విషయాలు మరుగుపరిచారు, దాశారు, ఎవరి కోసం దాశారు, ఎవరిని రక్షించడానికి దాశారు అనేటువంటిది కూడా సిబిఐ విచారణలో బయటకు వస్తుంది. అందుకనే సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది, ఇప్పుడు ఎవరు చెప్తే సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఎవరు కంకాక్ట్ చేయటానికి క్రియేట్ చేయడానికి కుదరదు. అందుకని సిబిఐ కూడా కావాల్సినంత పని చేయలేదు దీంట్లో అనేటువంటి సుప్రీంకోర్టు స్పష్టంగా ఈరోజు చెప్పడం జరిగింది. అందుకని న్యాయస్థానాలకి ఒక విధంగా కింద న్యాయస్థానాలకి ఏ తీర్పులు పడితే ఆ తీర్పులు ఇవ్వటం సరైంది కాదు, ఇన్వెస్టిగేషన్లో మనం జోక్యం చేసుకోకూడదు. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళంటే హానెస్ట్గా ఇన్వెస్టిగేషన్ త్వరగా చేయాలి, కంప్లీట్ చేయాలి అనేటువంటిది. ఈ రెండు విషయాలను సుప్రీంకోర్టు, ఈ రెండు వ్యవస్థలు కూడా ఒక సందేశం పంపించింది అనుకోవచ్చు మనం. రైట్. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ఒకటి